తాజ్ కృష్ణ హోటల్ సిడబ్ల్యూసీ మీటింగ్ సమావేశాలు జరుగుతున్నాయి. 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికలపై ముఖ్యంగా సమావేశాల్లో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. మొదటి రోజు సిడబ్ల్యూసీ సమావేశాలు కొనసాగుతున్నాయి. తొలి రోజు అయితే సిడబ్ల్యూసీ 39 సభ్యులంతా కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ప్రధానంగా చూడవచ్చు పలు అంశాలపైన కూడా ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. మొట్టమొదటిసారిగా తెలంగాణలో జరుగుతున్న ఈ సిడబ్ల్యూసీ సమావేశాల వైపు కూడా దేశవ్యాప్తంగా అందరూ చూస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యం కావచ్చు, అలాగే పార్లమెంటు సంబంధించిన సమావేశాలు కావచ్చు, వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, అన్ని అంశాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా నిర్మాణం సంబంధించి ఏ రాష్ట్రాల్లో ఏ తీరుగా వ్యూహాలతో ముందుకెళ్లాలని పైన ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరుగుతున్న సందర్భంగా ఇక్కడ కాంగ్రెస్ నాయకత్వం కావచ్చు, దేశ రాజకీయాలు కావచ్చు, అంతా ఒకేసారి హైదరాబాద్ వైపు చూస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ సమావేశాలకు ఏదైతే అగ్రనేతలంతా కూడా హైదరాబాద్కు వచ్చారు. అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు నూతనంగా ఏదైతే సిడబ్ల్యూసీ పునర్వ్యవస్థీకరణ మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో జరుగుతున్న ఈ సిడబ్ల్యూసీ సమావేశాలకు ఈరోజు సమావేశాలకు సిడబ్ల్యూసీలో ఉన్న అంత మెంబర్లు ఈరోజు సమావేశం ఉంటుంది. రేపు జరిగే సిడబ్ల్యూసీ సమావేశాల్లో 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పిసిసిలు, సిఎల్పిలతో పాటు మాజీ మంత్రులు, మంత్రులంతా కూడా అంటే 250 మంది పైగా సభ్యులు రేపు సిడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొనున్నారు. ప్రధాన ఎజెండాగా కూడా ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కూడా 5 రాష్ట్రాల్లో ఏ విధమైన వ్యూహాలు అనుసరించాలి, అలాగే ఇండియా కూటమి పేరుతో కూడా ఇండియా కూటమి ఏర్పడింది, కూటమిలో పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కావచ్చు, మిగతా కొన్ని ప్రాంతీయ పార్టీలు ఇండియా కూటమితో కలిసి రాని నేపథ్యం ఉన్నది, అలాంటి పార్టీల పైన ఏ విధమైన వైఖరి అవలంబించాలి, అలాగే భారత్ జోడో యాత్ర చూడవచ్చు, భారత్ జోడో యాత్ర తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగిందని చెప్పవచ్చు. సుదీర్ఘ కిలోమీటర్లు కూడా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టడం జరిగింది. ప్రధానంగా కాశ్మీర్ కన్యాకుమారి నుంచి కూడా కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర కొనసాగింది. ఇక్కడే హైదరాబాదులో కూడా భారత్ జోడో యాత్ర కూడా కొనసాగిన క్రమం. ఈ నేపథ్యంలో ఈ సిడబ్ల్యూసీ సమావేశాలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఈ భారత్ జోడో యాత్రకు సంబంధించి తెలిపే ఆ విధంగా అప్పుడు ఏదైతే భారత్ జోడో యాత్రలో భాగంగా అన్ని సామాజిక వర్గాల ప్రజలు కావచ్చు అందరితో మమేకమవుతూ కూడా రాహుల్ గాంధీ వాళ్ళ సమస్యలు వింటూ కూడా అడుగులు అడుగు వేస్తూ వెళ్ళారు. ఆ క్రమంలో తీసుకున్న ఫోటోలు కూడా ప్రదర్శన రూపంలో కూడా ఈ సిడబ్ల్యూసీ సమావేశాలకు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే చూడవచ్చు పూర్తిగా అంటే ఈ రోజు 2 రోజులు జరిగే ఈ సమావేశాలలో ఈ ప్రధాన ఎజెండాగా కూడా ఈ సమావేశాలను ఈ చర్చకు వస్తాయని చెప్పవచ్చు. మొత్తంగా 84 మంది సభ్యులు ఉన్నారు సిడబ్ల్యూసీ మెంబర్లో, 84 మంది సభ్యులు ఈరోజు తొలి రోజు సమావేశం ఉంటుంది. రేపు జరిగే సమావేశంలో కూడా పలు అంశాలపైన సమావేశం ఉంటుంది. ప్రత్యేకంగా చూడవచ్చు ఈ సిడబ్ల్యూసీ సమావేశాలకు అధినాయకత్వం అంతా కూడా హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో కూడా తాజ్ కృష్ణ ఈ సమావేశాలకు వేదిక అయిన నేపథ్యంలో కూడా గత 2 రోజుల నుంచి కూడా ఇక్కడ పూర్తిగా కేంద్ర బలగాలు కావచ్చు, రాష్ట్ర పోలీసు భద్రత కూడా ఉన్న నేపథ్యంలో కూడా తాజ్ హోటల్ తాజ్ కృష్ణ చుట్టుముట్టంతా కూడా భద్రతా వలయంలోకి వెళ్ళిపోయింది. సెక్యూరిటీ బలగా అంటే అత్యంత భారీగా సెక్యూరిటీ ఉన్న నేపథ్యంలో ఈ తాజ్ కృష్ణ హోటల్ కూడా అంతా ఏదైతే అధినాయకత్వం వచ్చిన నేపథ్యంలో కూడా అంత సెక్యూరిటీ పరంగా కూడా పటిష్టమైన భద్రత కొనసాగుతుందని చెప్పవచ్చు. సిడబ్ల్యూసీ సమావేశాలకు ఇప్పటికీ ఆహ్వాని ఏదైతే తెలంగాణ సాంప్రదాయాలకు అద్దం పడుతూ కూడా ఈ మెంబర్లనంతా కూడా ఆహ్వానించేందుకు తెలంగాణ సాంప్రదాయాలైన డప్పు డోలుతో వాయిద్యాలతో కూడా ఘనంగా స్వాగతం పలికారు. ఈడబ్ల్యూసీ సమావేశాలకు సంబంధించి కూడా కొన్ని టీపీసీసీ ఇక్కడ స్పెషల్ కల్చర్ ప్రోగ్రామ్స్తో పాటు ఇక్కడ తెలంగాణ రుచులకు ఏదైతే ఉన్నదో నా వెజ్తో పాటు నాన్ వెజ్ వాళ్ళ మెంబర్స్కి అందరికీ ఇచ్చేందుకు కూడా తెలంగాణ వంటకాలను పరిచయం చేసేందుకు ఈ వంటకాలను కూడా ఉండనున్న నేపథ్యం కనిపిస్తుంది. అలాగే ఇప్పటికే తాజ్ కృష్ణకు సంబంధించి 200 రూమ్ల బుకింగ్ కూడా 200 రూమ్ బుకింగ్ కూడా అయిపోవడం జరిగింది. ఇప్పటికీ అంటే
చూడవచ్చు అగ్రనేతలకు వీళ్ళు దగ్గరుండి చూసుకునే విధంగా కూడా టీపీసీసీ నిర్ణయించింది. పలువురు నియమిస్తూ కూడా ఏదైతే సోనియా గాంధీకు ఎమ్మెల్యే సీతక్క అలాగే రోహిణ్ రెడ్డి కూడా సహాయకులుగా టీపీసీ నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రియాంక గాంధీకి అనిల్ కుమార్ యాదవ్, మల్లికార్జున ఖర్గేకు గడ్డం వినోద్ కుమార్ సహాయకులుగా ఉండనున్నారు. తాజ్ కృష్ణలో జరగనున్న ఈ మీటింగ్కి మొత్తం 84 సూట్లను పీసీసీ రిజర్వ్ చేసింది. ప్రత్యేకంగా ఏదైతే సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి ప్రత్యేకంగా సెక్యూరిటీ స్టాఫ్తో సహా 200 రూమ్లను ఇదే తాజ్ కృష్ణతో పాటు పక్కన తాజ్ దక్కన్ కావచ్చు, పార్క్ హయత్లో కూడా మిగతా సభ్యులందరికీ కూడా పూర్తిగా వాళ్ళకు సౌకర్యాలు కల్పిస్తూ కూడా వాళ్ళకు సహాయకులను ఇస్తూ కూడా వెళ్ళే విధంగా కూడా చూస్తున్న నేపథ్యంలో ఎన్నికలకు సిడబ్ల్యూసి సమావేశాలకు దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు హైదరాబాద్ వైపే చూస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఈరోజు ఒకరోజు అంటే రేపు ఉదయం నుంచి సిడబ్ల్యూసి సమావేశాలు ఉంటాయి. రేపు మధ్యాహ్నం తర్వాత అంతా నేతలంతా ఇక్కడ లంచ్ ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత ఇక్కడ లంచ్ తర్వాత ఏదైతే తుక్గూడలో జరిగే విజయభేరి సభకు ఈ అధినాయకత్వం అంతా అక్కడ చేరుకుంటుంది. కెమెరా పర్సన్ మల్లేష్తో కలిసి హరీష్ అంబానీ.